హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా అక్కచెల్లమ్మలందరికీ కూడా మన ఏపీ ప్రభుత్వం ఒక శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది ప్రతి గ్రూప్ అకౌంట్కి కూడా మనకు ఏప్రిల్ ఇరవయో తారీఖున ముప్పై వేల రూపాయలనైతే జమ చేస్తున్నట్లయితే మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది ఈ డబ్బులు ఎందుకు వేస్తున్నారు ఏ పథకానికి సంబంధించి వేస్తున్నారు అనే వివరాలు తెలియజేస్తాను అలాగే ఈ డబ్బులు తీసుకోవాలంటే ఖచ్చితంగా వేలుముద్ర అనేది వేయాలి కానీ అందరూ కాదు కొంతమందే వేలుముద్ర వేయాల్సి వస్తుంది ఆ కొంతమంది ఎవరు దీనికి సంబంధించి ఏ ఏ ప్రూఫ్స్ మనం ఇవ్వాలి ఈ అమౌంట్ అనేది మన యొక్క గ్రూప్ అకౌంట్లో గ్రూప్ అకౌంట్లోని పొదుపు ఖాతాలో పడుతుందా లేకపోతే అప్పు ఖాతాకు జమ చేస్తారా అనే పూర్తి సమాచారాన్ని అయితే ఈ వీడియో ద్వారా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూడండి చూస్తే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోనైతే షేర్ చేసి తెలియజేయండి కొత్త వాళ్ళు ఇంతవరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నవాళ్ళు దయచేసి ఈ వీడియో కింద ఎర్ర కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే పక్కనే గంట అనేది వస్తుంది గంట కొట్టి ఆల్ అనే బటన్ యాక్టివేట్ చేసుకుంటే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం అయితే జరుగుతుందనమాట చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డాక్రా అక్కచెల్లమ్మలందరికీ కూడా మనకు ఏపీ ప్రభుత్వం ఏప్రిల్ ఇరవయో తారీఖున ముప్పై వేలనైతే జమ చేస్తుంది అనమాట ఈ డబ్బులు ఏ పథకానికి సంబంధించి అనేది ముందుగా మనం చూసుకున్నట్లయితే మనకు ఏప్రిల్ ఇరవయో తారీఖున మనకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని అయితే డాక్రా అక్కచెల్లమ్మలకైతే ప్రభుత్వం అయితే ఇవ్వబోతుందనమాట ఇక దీనికి సంబంధించి ఖచ్చితంగా వేలుముద్ర అనేది వేయాల్సి ఉంటుంది ఈ వేలుముద్ర అనేది ఎవరు వేయాలి ఎవరు వేయకూడదు అనే వివరాల్లోకి వెళ్దాం మనకు డాక్రాకర్చలంలో గత సంవత్సరం ఏంటంటే మనకి ఆల్రెడీ సున్నా వడ్డీ డబ్బులు అనేది గత సంవత్సరం కూడా మనకు ఇవ్వడం అయితే జరిగింది మొదటి విడత ఇది రెండోసారి అయితే మళ్ళీ కూడా సున్నా వడ్డీ డబ్బులు ఇస్తున్నారనమాట మొత్తానికి సున్నా వడ్డీ ఏంటి అనేది చూసుకున్నట్లయితే మీరు అప్పు అనేది తీసుకొని బ్యాంకు నుంచి లోన్ అనేది తీసుకొని ఈ లోన్ అనేది సక్రమంగా కట్టి మనకు దీనికి ఎంత అయితే వడ్డీ అయ్యి ఉంటుందో అంత వడ్డీని తిరిగి ప్రభుత్వం ఇస్తుందన్నమాట దీన్నే మనం సున్నా వడ్డీ పథకం కింద అయితే ప్రభుత్వం అయితే అనమాట ఈ సున్నా వడ్డీ పథకానికి మనకు ఏమేమి డాక్యుమెంట్స్ ఇవ్వాలి మనకు వేలుముద్ర అనేది వేయాల్సి ఉంటుంది వేలుముద్ర అనేది ఎక్కడ వేయాలి అనేది చూసినట్లయితే మీరు ఆల్రెడీ గతంలో ఏంటంటే మొదటి పెడతా సున్నా వడ్డీ డబ్బులు వచ్చినప్పుడు మీరు మీ యొక్క ఆర్పీలు సీఓలు యానివేటర్స్ దగ్గర అయితే మీరు తంబు అనేది వేయడం అయితే జరిగిందనమాట వేలుముద్ర అనేది వేసి మీరు అప్డేట్ అయితే చేయించుకోవడం జరిగింది ఎవరైతే వేలిముద్ర వేస్తారో వాళ్ళకే అమౌంట్ అనేది వస్తుందనమాట లేకపోతే రాదు గ్రూప్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఈ వేలిముద్ర అనేది వేయాలి ఇప్పుడు ఈసారి ఏంటంటే గతంలో చాలామందికి అయితే ఈ రుణమాఫీ డబ్బు ఈ ఈ వైఎస్ఆర్ సున్నా వడ్డీ డబ్బులు అయితే రాలేదన్నమాట ఈ వైఎస్ఆర్ సున్నా వడ్డీకి సంబంధించి ఈ గతంలో ఎవరైతే తీసుకోలేదో ఎవరికైతే రాలేదో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీ యొక్క యానిమేటర్స్ దగ్గర కానీ సిఓస్ దగ్గర కానీ మీరు ఈ వేలుముద్ర అనేది వేయాల్సి ఉంటుంది అనమాట ఈ వేలుముద్ర అనేది వేస్తేనే మీకు ఈసారి ఈ సున్నా వడ్డీ డబ్బులు వర్తిస్తుంది అలాగే మనకు త్వరలో రుణమాఫీ కూడా చేయబోతున్నారు కాబట్టి రుణమాఫీ డబ్బులకు కూడా ఉపయోగపడుతుంది అనమాట ఇక ఈ పథకానికి సంబంధించి మీరు సున్నా వడ్డీ పథకానికి సంబంధించి గతంలో డబ్బులు అనేటివి మీరు తీసుకుని ఉంటే మీరు ఏ డాక్యుమెంట్స్ కూడా ఇవ్వాల్సిన అవసరమైతే లేదు గతంలో ఎవరికైతే రాలేదో ఈసారి కొత్తగా ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఈసారి ఎవరైతే ఈ సున్నా వడ్డీ డబ్బులు ఎవరికైతే కొత్తగా వస్తుందో వాళ్ళు మాత్రం మీరు ఈ మీ యొక్క అడ్రస్ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఈ ఆధార్ కార్డు ఎక్కడ ఇవ్వాలని చూసుకున్నట్లయితే మీ యొక్క గ్రూప్ లీడర్కి మీరు సబ్మిట్ చేసినట్లయితే మీ యొక్క గ్రూప్ లీడర్ మీ యొక్క సివా దగ్గర కానీ యానిమేటర్స్ దగ్గర కానీ ఆర్పిఎల్ దగ్గర కానీ అయితే ఈ డాక్యుమెంట్స్ అనేవి చేరుస్తారనమాట వాళ్ళు అక్కడ ఎంటర్ అయితే చేస్తారనమాట ఇది మొత్తానికి మనకు ప్రాసెస్ అనమాట ఈ సున్నా వడ్డీకి సంబంధించి ఎవరైతే గతంలో రాకుండా ఈసారి సున్నా వడ్డీకి అర్హులయ్యారో వాళ్ళు మాత్రానికి ఈ డాక్యుమెంట్స్ అలాగే ముద్ర అనేది వేయాల్సి ఉంటుందన్నమాట గతంలో వచ్చిన వాళ్ళైతే ఏమీ చేయాల్సిన అవసరమే లేదు లేదు ఆటోమేటిక్గా వాళ్ళొక్క గ్రూప్ అకౌంట్లోకి ఈ అమౌంట్ అనేది రావడం అయితే జరుగుతుందనమాట ఇక ఇంకో డౌట్ ఏం అడిగారంటే ఈ అమౌంట్ అనేది ఈ సున్నా వడ్డీ డబ్బులు అనేది గ్రూప్ యొక్క పొదుపు అకౌంట్లోకి వేస్తారా లేకపోతే లోన్ అకౌంట్లోకి వేస్తారా అనేసి అయితే అడిగారనమాట మనకు హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే ఈ అమౌంట్ అనేది మీ యొక్క లోను అప్పు అప్పు ఖాతా ఏదైతే ఉంటుందో అప్పు అప్పు ఖాతాలోకి అయితే ఈ అమౌంట్ అనేది జమ చేయడం జరుగుతుందనమాట ఒకవేళ మీరు మొత్తం వడ్డీతో సహా అప్పు అనేది చెల్లించి ఉంటే మీ డబ్బులు మళ్ళీ కూడా మీరు డ్రా చేసుకొని మీరు ఎంతమంది సభ్యులు ఉంటే అంతమంది కూడా తీసుకోవచ్చు అనమాట ఒకవేళ మీరు ఎవరైనా సరే ఒక నెల రెండు నెలలు అనేది లోన్ అనేది మీరు పెండింగ్ అనేది ఉంటే మీరు ఆ అమౌంట్ అనేది అలాగే జమ చేయొచ్చు అనమాట మీరు రెండు నెలలు కట్టాల్సిన అవసరం అయితే ఉండదు అనమాట మనకు ఎంత వస్తుందన్న ఈ సున్నా వడ్డీ ఈ వడ్డీ డబ్బులు అనేసి అయితే అడుగుతున్నారు చాలామంది అది మీరు తీసుకున్నటువంటి లోన్ బట్టి అయితే ఉంటుంది గరిష్టంగా అయితే మనకు ఒక్కొక్క గ్రూప్కి గ్రూప్కి అనమాట ఒక్కొక్క వ్యక్తికి కాదు గ్రూప్కి ముప్పై వేల రూపాయల వరకు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట మీరు తీసుకొని మీరు ఎంత అమౌంట్ అయితే తీసుకున్నారో మీరు ఎంత అమౌంట్ అనేది సంవత్సర కాలంలో వడ్డీ అనేది చెల్లించారో అంత వడ్డీని ప్రభుత్వం క్యాల్క్యులేట్ చేసి మీకు ఆ అమౌంట్ అనేది ఆ వడ్డీ వడ్డీ అమౌంట్ ఎంత అయితే వచ్చిందో ఆ బ్యాంక్ మీరు చెల్లించారో ఆ అమౌంట్ మాత్రానికి తిరిగి మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు అయితే జమ చేస్తుంది అనమాట ఇది మనకు డాక్రా అక్కచెల్లమ్మలకు సంబంధించి మనకి సున్నా వడ్డీ డబ్బులకు సంబంధించి ఏప్రిల్ ఇరవై తారీఖునైతే ప్రభుత్వం అయితే ప్రతి అక్కచెల్లెమ్మ ఖాతాలకి కూడా అమౌంట్ అనేది జమ చేయబోతుందన్నమాట అలాగే మనకు త్వరలోనే ఈ వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా ప్రతి డాక్రా అక్కచెల్లమ్మకు కూడా రుణమాఫీ అయితే చేయబోతుందనమాట మన ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా త్వరలోనే విధి విధానాలైతే రాబోతున్నాయి ఏదైనా చిన్న అప్డేట్ వచ్చినా కూడా డాక్రా అక్కచెల్ సంబంధించి నేను మన ఛానల్ ద్వారా అయితే తెలియజేస్తాను దయచేసి ప్రతి డాక్రా అక్కచెల్లెమ్మ కూడా మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు వెంట వెంటనే తెలుస్తూ ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా ప్రూఫ్తో సహా మన ఛానల్ ద్వారా మీకైతే చూపించడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ఎవరైనా సరే ఇంకా కొంతమంది ఏంటంటే ఎవరైనా సరే మేము అప్పు ఉన్నాము మా అప్పుకి ఏమన్నా ఈ డబ్బులు అనేది జమ అనేసి అయితే అడిగారనమాట మీరు అప్పు మీరు బ్యాంకుకు ఒక నెల రెండు నెలలు కట్టాల్సి ఉంటే మీరు ఈ డబ్బులే పట్టించవచ్చు అనమాట బ్యాంకు వాళ్ళకి లేకపోతే మీరు ఎటువంటి బకాయి అనేది బ్యాంకుకి లేకపోతే మీరు మీ డబ్బులు అనేది తిరిగి వాడు తీసుకుని వాడుకోవచ్చు అనమాట ఇది మనకు మొత్తానికి సున్నా వడ్డీకి సంబంధించి డాక్రా ఆకచల్మ్మలకు వచ్చినటువంటి అప్డేట్ అనమాట దయచేసి ఈ వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది మన ఛానల్ను చూస్తున్నారా కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలుస్తాయి అలాగే నాకు ఒక సపోర్ట్ అయితే ఉంటుంది ఒక్కొక్క వీడియో చేయడానికి కొన్ని గంటల శ్రమ అయితే ఉంటుంది కాబట్టి ఆ కష్టాన్ని అయితే గుర్తించి మీరందరూ కూడా మన ఛానల్ను అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుందండి ఇది మాత్రానికి తప్పకుండా చేయాల్సిన పని గంట కొట్టి ఆల్ అనే బటన్ను యాక్టివేట్ మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఈ యాక్టివ్ మరియు గంట కొట్టేసిన తర్వాత పైన ఆల్ వస్తుంది కదా ఆల్ను మాత్రానికి తప్పకుండా యాక్టివేట్ చేసుకుంటే ఇలాంటివన్నీ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది